భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సంస్థ ఆధ్వర్యంలో గాజువాక సిగ్నల్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సాయి కుమారి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని, అలానే మద్యం తాకి వాహనాలు నడపకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో సిగ్నల్ దగ్గర ఉన్న వారికి మహిళా యువత ట్రాఫిక్కి సంబంధించిన ప్లకార్డ్స్తో అవగాహన కల్పించారు. అలానే హెల్మెట్ ధరించాలి, మద్యం తాకి వాహనాలు నడపరాదని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమితి యువ సమన్వయకర్తలు హరిణి, సోమేశ్వరి, సంతోషి, మృదుల, రేణుక, ఆదిలక్ష్మి, నిహారిక, జయ తదితరులు పాల్గొన్నారు. సాయిరా, నా పేరు సాయి కుమారి. నేను సత్యసాయి సేవా సంస్థ విశాఖపట్నం జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా సేవలు అందిస్తున్నాను. అయితే భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు 9 నుంచి 10:30 గాజువాక జంక్షన్లో, అలాగే మద్దిలపాలెం జంక్షన్లో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే ఇక్కడికి వస్తున్న ట్రాఫిక్లో ఉంటున్న సిగ్నల్ పాయింట్లో ఉన్న ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ మీద అవగాహన కలిగించడం, అంటే హెల్మెట్లు ధరించి క్షేమంగా వారి ఇంటికి చేరాలని, అలాగే ఏదైనా ప్రమాదం జరిగితే మనకే కాదు మన కుటుంబాలకు కూడా ఎంతో హాని కలుగుతుందని ఇవన్నీ తెలుసుకుని, అలాగే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని ఇలాంటి స్లోగన్స్ పట్టుకుని సీట్ బెల్ట్ ధరించాలని ఇలాంటి స్లోగన్స్తో మేము ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా విశాఖపట్నం జిల్లాలో ఉన్న 10 సమితి యూత్ గాజువాకలో ఒక 5 సంతులు కలిపి, అలాగే మద్దిలపాలెం 5 సంతులు కలిపి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమంలో మా విశాఖపట్నం జిల్లా అన్ని సంతులు మహిళా యూత్ కోఆర్డినేటర్స్ కూడా వారి ప్రత్యేక బాధ్యతలను, వారి ప్రత్యేక శ్రద్ధను చూపించి కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా సమితి పదాధికారులు, జిల్లా పదాధికారులు, మహిళా సమన్వయకర్తలు, అలాగే జెంట్స్ యూత్, అలాగే సమితి కన్వీనర్లు, భజన మండలి పదాధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే మా మహిళా యూత్ ఇదే కార్యక్రమం కాకుండా ఎన్నో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేస్తున్నాం, అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేశాము. ఇలాంటి కార్యక్రమాలు మరికొన్ని చేయించాలని భగవాన్ సత్యసాయిబాబా వారిని వేడుకుంటూ, అలాంటి శక్తిని, యుక్తిని, ధైర్యాన్ని మా అందరికీ కలిగించాలని కోరుకుంటూ జై